ఇక్కడ కొన్ని కొన్ని మనం లైట్ తీసుకునేయే మనల్ని వెంటాడతాయి. అందులో ఒకటి మన దుబ్బాక ఎన్నికల సందర్భంలో ఏముంది రఘునందన్ అనుకుంటే పరిణామం ఎట్లా మారింది, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవడు పట్టించుకుంటాడులే, లేకపోతే గిరిజనులకు ఇస్తానన్నటువంటి మూడెకరాల భూమిని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటే జరిగినటువంటి పరిణామాలు. సరే, ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఆ 10,000 రూపాయలు అనేటువంటిదే వెంటాడుతుంది. తీసుకున్నటువంటి వాళ్ళ ఓట్లు ఓకే, కానీ దక్కనటువంటి వాళ్ళందరిలో వస్తున్నటువంటి కడుపు అంటే మంచి మంటెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎంఐఎం విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు. అక్కడ మేము వాళ్ళు మిత్రులం కాదని చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. దానికి తోడు ఎంఐఎంఏ ఇక్కడ పాపం టీఆర్ఎస్ అప్పటికీ ఏదో కాదు అని దూరం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, అలాగే ప్రయత్నించినప్పుడల్లా ఈగోతో టీఆర్ఎస్ని తిట్టి లైన్లోకి లాక్కొస్తుంది ఎంఐఎం. ఇక్కడ లేటెస్ట్గా కేటీఆర్ మీద మాజీ కార్పొరేటర్ కాజా బిలాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మజ్లిస్ పార్టీలో చేరిన సందర్భంగా. ఎలాంటి పదవి ఆశించకుండా మజ్లిస్లో జాయిన్ అవుతున్నాను, కేటీఆర్ మాటలు అరచేతిలో స్వర్గాన్ని చూపించే విధంగా ఉంటాయి, పాత బస్తీలో కేటీఆర్ పాదయాత్ర చేయాలన్నా ఎంఐఎం అధినేత అస్తుద్దీన్తో అనుమతి పొందాల్సిందే, కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కావచ్చు కానీ పాత బస్తీ ముఖ్యమంత్రి అస్తుద్దీన్ ఓవైసీనే. ఇది పాత బస్తీ ముఖ్యమంత్రి ఇప్పుడు అదేదో కాశ్మీర్లో ప్రధానమంత్రి లాగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. పదే పదే టీఆర్ఎస్ని లాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద స్ట్రాంగ్గా టీఆర్ఎస్ ఉంటుందా లేదా అన్నటువంటి దాని మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుద్దో చూద్దాం.